ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి సాధ్యమైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో అసెంబ్లీలో చర్చ మొదలైన తర్వాత, తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఎలాంటి అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ ఆ అడ్డంకులు వస్తే వాటిని ఎలా అధిగమించి ఆ ప్రక్రియను పూర్తి చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే దాని మీద ఇప్పుడు రాజకీయాల్లో ఒక చర్చ మొదలైంది. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెనక్కి తగ్గే ఉద్దేశంలో ఎట్టి పరిస్థితుల్లో లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అసలు ఎలాంటి అడ్డంకులు వస్తాయి అని అనుకుంటే కనుక, ఎందుకంటే ఈ విభజన, ఏపీ మూడు రాజధానుల విభజన ప్రక్రియ అనేది సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి అనే ఉద్దేశంలో ఉన్న రాష్ట్రంలో అనిశ్చితి అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాబట్టి అనిశ్చితికి కూడా తెరదించే బాధ్యత వైసీపీ సర్కారు మీద ఇప్పుడు ఉంది. అయితే అందుకే 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే తెర వెనుక అవసరమైన కసరత్తులు కూడా పూర్తి చేసింది వైసీపీ. అయితే ఈ నెల 17వ తేదీన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో హైపవర్ కమిటీ భేటీలో ఇప్పటివరకు కమిటీకి అందిన ప్రతిపాదనలు చర్చిస్తారు. వాటిని కమిటీ సభ్యులు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సాధ్య అసాధ్యాలపై కూడా చర్చలు జరుపుతారు. ఆ తర్వాత వాటికి తగిన మార్పులు చేసి తుది నివేదికను 18వ తేదీన హైపవర్ కమిటీ జగన్ గారికి సమర్పిస్తుంది. ఆ తర్వాత ఈ నివేదిక మీద 20వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో ఒక చర్చ జరుగుద్ది. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత అదే రోజు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో అభివృద్ధి పాలన వికేంద్రీకరణ బిల్లు రూపంలో మొత్తం దీన్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉంటాయి. ఈ బిల్లును ప్రవేశపెడతారు. అయితే ఈ టైంలో ఈ బిల్లుపై అసెంబ్లీ 2 రోజుల పాటు చర్చిస్తుంది. 2 రోజుల పాటు చర్చించిన తర్వాత ఆ బిల్లును మండలిలో ప్రవేశపెట్టబోతారు. అంటే మండలిలో ప్రవేశపెట్టిన తర్వాత మండలి నుంచి ఎలాంటి సుముఖత వ్యక్తమవుతుంది ఆ బిల్లుకు సంబంధించి అనేదే ఇక్కడ ఒక కీలక ప్రశ్న. అయితే మండలిలో మొత్తం మెజారిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీకే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సభ్యుల నుంచి, మండలి నుంచి వ్యతిరేకత వస్తుందా లేదా అనేది ఇక్కడ ఒక పాయింట్. ఒకవేళ వ్యతిరేకత వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ముందుకు వెళ్తారు? ఒకవేళ వ్యతిరేకత రాకపోతే ఇక ఈ ప్రశ్నకు సమాధానమే అవసరం లేదు. కాబట్టి బిల్లు నేరుగా ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. మూడు రాజధానుల ఏర్పాటు సంబంధించి ఒక అధికారిక ప్రకటనను ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు వెల్లడించే అవకాశం ఉంటుంది. అయితే ముందుగా చేసిన కసరత్తు ఏంటి అంటే, మండలిలో గనక ఒకవేళ వ్యతిరేకత వస్తే బిల్లుకు సంబంధించి, మండలిలో ఆమోదం పొందకపోతే బిల్లు దానికి సంబంధించి ఏం చేయాలి అనే దాని మీద ఒక వ్యూహాత్మక కసరత్తును ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి టీం సిద్ధం చేసి పెట్టుకుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును మండలి ఆమోదిస్తే సరే సరే, కానీ వాస్తవానికి అమరావతికి బదులుగా మూడు రాజధానుల ప్లాన్ను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ తమకున్న మెజార్టీతో మండలిలో ఈ బిల్లును ఖచ్చితంగా అడ్డుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే కనుక జరిగితే ప్రభుత్వం వెంటనే తర్వాత రోజే మరోసారి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టేసి ఆమోదించేస్తారు. ఆమోదించేసిన బిల్లుని మండలికి పంపించేయడం కూడా చాలా వేగవంతంగా జరిగిపోద్ది. అప్పుడు రెండోసారి తమ వద్దకు వచ్చిన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలి ఖచ్చితంగా ఆమోదించి తీరాలి, ఆమోదించక తప్పదన్నమాట. సో ఈ మండలి నుంచి వచ్చే వ్యతిరేకతను ఈ రకంగా ఆయన ఎదుర్కోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు అనేది ఒక ప్రాథమిక సమాచారం. అయితే మండలిలో బిల్లు ఆల్రెడీ ఆమోదించడం ఏ రకంగానైనా ఒకవేళ అడ్డుకోవాలని చూసినా తెలుగుదేశం పార్టీ దాన్ని తిప్పుకొట్టే ఒక వ్యూహాత్మక రచనలో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే అది తిప్పు కొట్టిన తర్వాత ఒక 2 రోజుల్లో రిపబ్లిక్ డే వేడుకలను విశాఖలో అధికారికంగా నిర్వహించబోతున్నారు. ఈ ప్రక్రియ అయితే ఆగేది లేదు. ఒకవేళ ఆగేందుకు, ఆపేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగినా తగ్గేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు అనేది వైసీపీ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా